హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజున తులసి పూజ ఎందుకు చేస్తారు, అసలు దాని విశిష్టత ఏమిటి అనేది మనం గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడని, అలా నిద్ర నుండి మేల్కొన్న మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటారు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశినే ఉత్థాన ఏకాదశి, ద్వాదశ ఉత్థాన ద్వాదశి అంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకి ఇష్టమైన వ్రతం. కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మదించారు కనుక మదన ద్వాదశి అని వాడుకలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మి సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజున బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృంద విష్ణువుల వివాహము జరిగి బృంద తులసి చెట్టుగాను విష్ణు సాలగ్రామంగాను ఒకరికొకరు శపించుకున్న రోజు కనుక బృంద ద్వాదశ అంటారు. క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహం ఆడతారు. చాతుర్మాస వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వ్రత సమాప్తి చేయడం కూడా ఆచారంగా వస్తుంది. ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి. ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. 10 దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్ధాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఈరోజు స్నాన సంధ్యలు చేశాక వివిధ వేద మంత్రాలతో కానీ పురుష సూక్తం చేత కానీ శ్రద్ధగా మహావిష్ణువును పూజించాలి. దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే, పండగలే. కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని వ్యవహరిస్తారు. గృహిణులు నేడు క్షీరాబ్ది శయన వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల 5వ తనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణం వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికి శ్రీకృష్ణుడికి కార్తీక ద్వాదశి నాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కళ్యాణానికి దేవ దీపావళి అని కూడా పేరు. దీపావళి నాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే. తులసీదళాల బరువునికి మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథ మరిచిపోలేనిది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఎంతో ఉత్తమం. అంతేకాకుండా క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోటలో విష్ణుమూర్తి రూపాన్ని ఉసిరికాయతో కూడిన ఉసిరికొమ్మని ఉంచి ఓం శ్రీ తులసీదాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః అన్న మంత్రాన్ని జోడిస్తూ దీపారాధన, సంకల్పం, షోడశ పూజ అన్నింటినీ చేసి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి విష్ణుమూర్తిని కొలుచుకుంటారు. ఈ రోజున దీపాన్ని వెలిగించిన వారికి ఏడాది పొడవునా దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుందని చెబుతారు.